హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? పండగ రోజు ముందు రోజు షాపింగ్ చేసేది ఉందన్నమాట, అంటే ఇంటికి సరుకులు తీసుకొని వద్దాము అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంతలోపే కస్టమర్స్ వచ్చారనమాట వర్కులు ఇవ్వటానికి అని చెప్పేసి. మాకు ఓన్లీ వర్కులు వేసి ఇవ్వండి, స్టిచ్చింగ్ అన్నది మేమే చేయించుకుంటాము అని చెప్పేసి అంటే వాళ్ళవి బ్లౌజ్లు అయితే బుక్ చేయటం జరిగింది. అలాగే ఒకటి పికాక్ డిజైన్ అయితే పెట్టాను కంప్యూటర్ మిషన్లో. ఒకే డిజైన్వి ఒక కస్టమర్ 3 ఇచ్చారు, ఇంకొక కస్టమర్ ఆ బ్లౌజ్ బాగుందని చెప్పేసి చూసి ఇంకొకటి ఇచ్చారు. సో ఒకే డిజైన్వి 4 బ్లౌజెస్ అన్నమాట. దానికి 3 సైజెస్ మిర్రర్స్ పెట్టాలి, 3 సైజెస్ ఉంటాయన్నమాట మిర్రర్ సైజులు వేసేది. సో అవి ఇక్కడ నేను నాజీ కస్టమర్ని చూసుకుంటుంటే నేను వచ్చేసి మిర్రర్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను అనమాట, టైం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి. అందులోనూ రేపు పండగ, ఇంకా రేపు నేను రాను. ఎల్లుండి రేపటి నుంచి నేను దాదాపు అంటే ఒక 10 డేస్ వరకు షాప్కి రానుండి, ఎందుకంటే లలిత నవరాత్రులు ఉన్నాయి కదా. సో కాబట్టి లలిత నవరాత్రులు చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇప్పటికీ లలిత నవరాత్రులు చేశానంటే కరెక్ట్గా దసరా నవరాత్రులు అప్పటి నుంచి 3 నవరాత్రులు అయిపోతాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి కదా, సో మళ్ళీ వారాహి నవరాత్రులు కూడా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. కాబట్టి 9 రోజులు ఇంట్లోనే అమ్మ దగ్గరే ఉండాలని అయితే అనుకుంటున్నాను. అందుకే ఈరోజు వచ్చేసి షాప్లో మొత్తం ఎవరికి ఇచ్చేటివి వాళ్ళవన్నీ లెక్కలు చూసేసుకొని టైలర్స్కి అమౌంట్ ఇవ్వాలి కదండి, పండగ సీజన్ కదా. వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే పండగకి వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ టైలర్లకు ఇచ్చేటటువంటివన్నీ కూడా లెక్కలు అయితే చేస్తూ ఉన్నానన్నమాట. తర్వాత ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకునేది ఉంది. మేము కూడా పండగ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో హడావిడి స్టార్ట్ అయిపోతుంది. పండగ ముందు రోజు పువ్వులు తెచ్చుకోవటం, అలాగే తోరణాలు కట్టడానికి మామిడాకులు తెచ్చుకోవటం, తర్వాత సరుకులు తెచ్చుకోవటం, ఇలా ఎన్ని సరుకులు ఉన్నా కానీ పండగ సరుకు అన్నది ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. మనం సరుకు ఎప్పుడు స్టాక్ తెచ్చి పెట్టుకున్నా కానీ అదేంటో పండగ రోజు, రేపు పండగ అనగా ఈరోజు మనం బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోలేదంటే పండగ ఫీలింగ్ రాదు, పండగ వాతావరణం అన్నది రాదు కదా. నాకైతే అదే ఫీలింగ్ అనమాట. ఇంట్లో ఏవి స్టాక్ ఉన్నా కానీ ఖచ్చితంగా పండగ కన్నా ముందు రోజు షాపింగ్ అయితే చేయాలి. ఏవి లేవనుకున్నా పూలు, పండ్లు, తర్వాత మామిడాకు ఇవైతే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నాకు అది ఒక ఆనందం అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకటి కంప్యూటర్లో ఓన్లీ కాపర్ కలర్తో డిజైన్ అయితే పెట్టినారనమాట. ఇది చాలా బాగుంటుంది, ఇది డిజైన్ అవుట్ అయింది. సో అదే చెక్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా సరుకు తీసుకొని వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు లలితాదేవి నవరాత్రులు 3వ రోజు అనమాట, అమ్మని చూపిస్తాను చూడండి. ఈరోజు వచ్చేసి అమ్మకు కేసరితో బెల్లం కేసరి చేసి పెట్టానన్నమాట. వేపాకులతో ఇలా ఈరోజు అలంకరణ చేయించుకునింది అనమాట అమ్మ. ఎంత బాగుందో మా అమ్మ, బంగారు తల్లి. మాకు దగ్గర ఉందండి వేపాకు చెట్టు, అందుకని చెప్పేసి మిద్దె పైకి వెళ్ళటం తీసుకొని రావటం అనమాట. సో ఇప్పుడే లలిత సహస్రనామం చేసేసుకున్నాను, హారతి కూడా ఇచ్చేసాను, ధూపం వేసాను అనమాట అమ్మకి. సో ఇంకా మంచిగా కూర్చుందన్నమాట అమ్మ. ప్రసాదం స్వీకరించి అమ్మ ప్రసాదం. పువ్వు కింద వేసుకుంటున్నావా? పెట్టుకోమ్మా, బంగారు తల్లి. బిడ్డలందరినీ చల్లగా చూడు మళ్ళీ. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ అమ్మ ఉయ్యాలలో కూర్చొని ఉంటుంది అన్నమాట. తల్లి ఇద్దరు ఇలా కూర్చొని ఉన్నారన్నమాట. వేపాకు పెట్టడం వల్ల ఇక్కడ కామాక్షమ్మ అసలు కనిపిస్తలేదు కదా, వేపాకులో మునిగిపోయింది అనమాట అమ్మ, అందుకే కనిపించట్లేదు. మొన్న ఎవరో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారండి, ఏ ముహూర్తాన చెక్క పీట చేయించావో కానీ అక్క అసలు పూజలు విపరీతంగా చేసేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. నేను మామూలుగా అయినా పూజలు ఇష్టంగానే చేస్తాను, బట్ ఏంటంటే లలితమ్మకి మాత్రం ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను అంతే అండి, లేదంటే అమ్మకి ఎప్పుడు చేసుకుంటాను నేను. నా బంగారు తల్లి, మా అమ్మ బంగారు తల్లి, లలితమ్మ బంగారు తల్లి. ఇంకా అమ్మతో అలా కొంతసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఆ తర్వాత నాకు పని ఉంటే పని చేసుకోవటానికి అయితే బయటకు వస్తాను. ఇంకా ఇట్లా అమ్మకి పాటలు పెట్టానమాట, ఓం శక్తి ఓం అని చెప్పేసి అమ్మవారి పాటలు అయితే పెట్టాను అమ్మకు. వింటూ ఇంకా కూర్చోమ్మ నేను వంట చేసుకోవాలని.
సో పండగ రోజు ఈవినింగ్ షూట్ పండగకన్నా ముందు షూట్ చేసిన బ్లాగ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పండగ అయిపోయిన మరుసటి రోజుది స్టార్ట్ చేశానన్నమాట. సెకండ్ డే కదా ఈరోజు నవరాత్రులు. నిన్న భక్షాలు నైట్ తీసి బయటనే పెట్టేసి పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను, ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుని మర్చిపోయాను. ఉదయం కల్లా ఎంత పెద్ద పెద్ద చీమలు వచ్చినాయి చూడండి, అసలు చీమలు అయితే మొత్తం పట్టేసినాయి అన్నమాట. ఈ చీమలు కుట్టాయంటే తేలు కుట్టినట్టుంటుందండి, బీభత్సమైన నొప్పి ఉంటుంది అన్నమాట. ఇవి చాలా దుబ్బ దుబ్బ ఉంటాయన్నమాట, నార్మల్ ఎర్ర చీమలు కాదు ఇవి, కొంచెం గండు చీమల కన్నా కొంచెం చిన్న సైజు ఉంటాయి. కానీ అయ్యయ్యో అది చీమలు ఎక్కుతాయని చెప్పేసి పట్కర పట్టుకున్నాను, కింద పడి భక్షాలు రెండు కింద పడిపోయినాయి అన్నమాట. సో తర్వాత తీసి వాటిని జాగ్రత్తగా పెడదాము అని చెప్పేసి తీసుకొచ్చేసాను బయటికి. చీమలన్నీ ఇదిలించేసేసి పెట్టాను. పాపం వాడికి నోట్లు గేదు కదండి, నోట్లోకి వెళ్ళినాక నాలుక ఖర్చునాయంటే వాని పరిస్థితి ఏంటి. అందుకని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చీమలు లేకుండా నీట్గా తీసి వాడికి పెట్టేశాను. ఎన్ని చీమలు అంటే రైస్కి బట్టింటే నేనేమనుకున్నా అంటే రైస్ కుక్కరు గోడ కానుకొని ఉంది అన్నమాట. సో గోడ కానుకొని ఉంది కదా ఏమైనా బొర్రల నుంచి వచ్చినాయేమనుకున్నా, చూసలేనండి నేను భక్ష్యాలకు మొత్తం చీమలు పట్టేసినాయి అన్నమాట. ఎన్ని చీమలు పట్టినాయంటే అసలు అవి తీయడానికి నాకు ఒక అర్ధ గంట టైం పట్టింది అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదానికి. ఇట్లా భక్ష్యాలు మిగిలినాయంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం టప్పర్వేర్ బాక్స్లో, నేనేం చేస్తానంటే భక్ష్యాలు పండుగ రోజు చేస్తాం కదా అవి సాయంత్రం లేదా రాత్రి వరకు పెట్టేసి రాత్రి తీసి ఇట్లా టప్పర్వేర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక మనం తినే ఒక గంట ముందు తీసి పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను సరే పెట్టాను కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ చూస్తే మార్నింగ్ సడన్గా ఏంటబ్బా దీనిలో ఏం పెట్టానని చూసాం, ఏంటి భక్ష్యాలు అది పెట్టడం మర్చిపోయాను అన్నమాట ఫ్రిడ్జ్లో. అది నాకు ఎంత పని పెట్టిందంటే మామూలుగా పని పెట్టలేదండి, నాకు ఒక అర్ధ గంట సేపు సతాయించినాయి ఆ చీమలన్నీ. మళ్ళీ దానిలో చంపకుండా డబ్బాని కదిలిస్తూ కింద పడిన వాటిని ఊపుతూ అట్లనే ఒక అర్ధ గంట అయిందనమాట. ఇంక ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉంటాను కాబట్టి, షాప్కి పోను కాబట్టి ఇంట్లో పని చేసుకుంటూ అమ్మ దగ్గర కొంతసేపు కూర్చుంటూ అమ్మతో మాట్లాడుతూ ఆ తర్వాత ఎడిటింగ్ పని చూసుకుంటూ పని చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకుంటే ఈ భక్ష్యాలు వచ్చేసి నాకు చాలా పని పెట్టేశాయి. ఎండ ఉంటే ఇక్కడ ఎండకు పెట్టేశాను, ఏమన్నా ఉంటే కనుక ఎండకు తొందరగా బయటకు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి. టైం ఇప్పుడు 11 అవుతుంది, 11కే బీభత్సమైన ఎండ వచ్చేసిందండి బాబు. మా ఇంటి ముందు ఒకటి ఓపెన్ ఉందన్నమాట గ్రిల్ లాగా, దాని మీద నుంచి ఎండ వస్తుంది. ఆ ఒక్క ప్లేస్ తప్ప మాకు ఇంకా ఎండ వచ్చే ఛాన్సే ఉండదు అన్నమాట. మా ఇంటి దగ్గర ఎండ రాదు కాబట్టి ఎక్కువ చెట్లు కూడా తొందరగా చచ్చిపోతాయి. ఇది కూడా ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు అన్నమాట. ఇంకా తర్వాత అమ్మకు పెట్టినటువంటి పానకం ఒక గ్లాస్లో వేసి పెట్టుకున్నాను. రోజు ఖచ్చితంగా అమ్మకు పెట్టిన పానకం అయితే తాగుతాను, నేనే తాగుతాను. మా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి పోసి పెట్టాను అనుకోండి, మర్చిపోయాను అనుకోండి, ఇంకంతే అది పడేయాల్సిందే అనమాట. అందుకే ఎవరికీ లేదు, నేనే తాగేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఆ చీమలన్నింటినీ తీసేసిన తర్వాత మొత్తం ఇక్కడంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నాను. మామూలుగా చీమలు పట్టలేదు. యాక్చువల్గా మాకు ఈ గూళ్ళల్లో కూడా ఎక్కువ చీమలు పడతాయని చెప్పేసి నేను మొత్తం లక్ష్మణరేఖ గీసి పెట్టాను అనమాట. ఇంకా ఆ గూళ్ళల్లోకి అయితే వెళ్ళవు. ఈ గ్యాస్ కౌంటర్ పైన పెట్టినామంటే మాత్రం ఖచ్చితంగా చీమలు వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు, దానిలో దారి కనుక్కోలేకపోతున్నాను నేను. ఆ దారిని క్లోజ్ చేసేసామంటే చీమలు రావులే అని చెప్పేసి అనుకుంటే అది కనిపించకుండా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఈరోజు తులసి చాక్లెట్స్ చేయమని చెప్పేసి అనింది. సో బర్త్డేకి చేపించాను కదా తనకి చాక్లెట్స్, బాగా నచ్చినాయి అన్నమాట. సో మళ్ళీ మొన్న ఇవి అమ్మే అమ్మాయిని అడిగితే నాకు మళ్ళీ ఒక హాఫ్ కేజీ పంపించింది అన్నమాట. ఇది వచ్చేసి కేజీ అన్నమాట రెండు కలిపి, ఒకటి మిల్క్ ఒకటి వచ్చేసి డార్క్ అన్నమాట. సో మొత్తం ఒకేసారి చేయాలంటే మాత్రం చాలా చాక్లెట్స్ అవుతాయి. సో కాబట్టి అట్లా చేయను. ఒక 4 పీసెస్ వస్తాయి, ఒక హాఫ్ కేజీ దాంట్లో 4 పీసెస్ వస్తాయి. హాఫ్ కేజీ దాంట్లో 4 పీసెస్ వచ్చినప్పుడు అదొక పీస్ ఇదొక పీస్ ఇట్లా ఒక్కొక్క పీస్ వేసేసుకున్నామంటే మస్తు అవుతుంది అన్నమాట. యాక్చువల్గా ఈ చాక్లెట్స్ తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం నేను లాస్ట్ టైం మినీ ఓవెన్ తెప్పించుకున్నానని చెప్పేసి మీకు పెట్టానో లేదో ఇంకా అసలు గుర్తు కూడా లేదు అసలు. అది తెప్పించుకున్నాను కదా, దానిలో పెట్టి చూద్దాము బాగా వస్తుందా లేదా మెల్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే తెప్పించుకున్నా. అదైతే ఇంతవరకు ఓపెనింగ్ కూడా చేయలేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఏమో కానీ చాలా గట్టిగా అయిపోయింది అనమాట, అసలు ఓపెన్ చేస్తే కూడా రావట్లేదు. చాక్తో గట్టిగా అంటుంటే కూడా రావట్లేదు అనమాట. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే వస్తుందేమో అని చెప్పేసి ఇంకా మొన్న వల్ల కాక వదిలేసాను అనమాట. 10 మినిట్స్ తర్వాత తీస్తే వచ్చింది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కింద
ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే పైన ఒక ఎంటీ గిన్నె పెట్టేసి దానిపైన ఈ చాక్లెట్స్ పీసెస్ వేసామనుకోండి, ఆ హీట్గా ఆవిరికి చాక్లెట్స్ అన్నవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. సరే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చేసేద్దాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి చేశానన్నమాట. ఇంకా అవి ఆ హీట్కి ఏమవుతుందంటే రెండు మెల్ట్ అయిపోయి చూసారా ఎంత బాగా మనకి మంచి సాఫ్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, నట్స్ వేసుకోవాలి అనుకుంటే, లేదు మాకు ప్లెయిన్గానే ఇష్టం అనుకుంటే వీటిని మనం చాక్లెట్ మౌత్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అట్లా కూడా బాగుంటుంది. మనం డైరీ మిల్క్ తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్టే ఉంటుంది అనమాట. సో నేను ఇందులో నట్స్ వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి మిక్సీకి వేసేస్తున్నాను. ఇవి కొంచెం బరకబరకగా వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ నమిలేటప్పుడు మనకి మంచిగా టేస్ట్ అన్నది తెలుస్తుంది అనమాట. కాకపోతే నాది ఈ మిక్సర్ జారు ఒక్క రౌండ్ వేసేసరికి మామూలుగా మెత్తికిపోలేదు, ఎంత మెత్తగా అయిపోయింది చూడండి, బరకబరక రాలేదు అని చెప్పేసి కొంచెం ఫీల్ అయింది అనమాట. తినేటప్పుడు అయినా సరే పర్వాలేదు, నాట్ బ్యాడ్, మనమేం సేలింగ్ చేయడానికి అయితే కాదు కదా, మనం తినడానికి లేని చెప్పేసి ఇందులో వేసేసానమాట. ఇంకా ఇవి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మౌల్స్లో వేసి పెట్టేసుకున్నామంటే కనుక చాక్లెట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి చాక్లెట్ ఇది. వాళ్ళు వచ్చేసి చాక్లెట్స్ చేసి అమ్ముతారనమాట, ఒక చాక్లెట్ వచ్చేసి 10 రూపీస్. లాస్ట్ టైం నేను తులసి బర్త్డేకి చేసినప్పుడు ర్యాప్చర్ చేసి పెట్టాను కదా ఆ చాక్లెట్ అనమాట, ఇందులో వేస్తున్నాను కదా అట్లా ఒక చాక్లెట్ వచ్చేసి 10 రూపీస్ లాగా అమ్ముతారు వాళ్ళు. 10 రూపీస్ 5 రూపీస్ అనుకుంటా, 5 రూపీస్ లాగా అమ్ముతారు. సో వాళ్ళు ఇట్లా చాక్లెట్లు కావాలంటే ఆర్డర్ పైన చేసిస్తారనమాట. నేను వాళ్ళ దగ్గర ఇప్పించుకుంటూ ఉంటాను, నా కూతురికి చాక్లెట్స్ అంటే పంచ ప్రాణాలు అనమాట, ఇష్టం తనకి, అందుకని తన కోసం ఎప్పుడన్నా తెప్పిస్తూ ఉంటాను. ఇంతలోపే మన షాప్ దగ్గర నుంచి కస్టమర్స్ అయితే వచ్చారనమాట ఇంటి దగ్గరికి, నేను షాప్ దగ్గరికి వెళ్తలేనని చెప్పేసి తులసి కస్టమర్స్ వచ్చారని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చింది. వీళ్ళకి వచ్చేసి 2 చీరలకు వర్క్లు వేయాలంట అండి, అదే శారీ బ్లౌజెస్కి, ఒకటి వచ్చేసి మగ్గం వర్కు ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ వర్కు. యాక్చువల్గా వాళ్ళు 2 బ్లౌజెస్కి మగ్గం వర్క్ లేపించుకోవాలని వచ్చినారు, కాకపోతే రేట్ ఎక్కువ అవుతుంది, అంత అమౌంట్ మనం పెట్టలేము అనుకొని చెప్పేసి మళ్ళీ ఒకటి కంప్యూటర్కి అయితే షిఫ్ట్ అయ్యారనమాట. సరే అయితే అని చెప్పేసి ఫస్ట్ అయితే శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను. కొన్ని శారీస్లో వచ్చే బ్లౌజెస్ బాగుండవండి, వాటికి ఖచ్చితంగా ప్లెయిన్ తీసుకోవాలి, ప్లెయిన్ తీసుకుంటేనే బాగుంటాయి, లేదంటే కనుక అవి శారీస్కి వేసిన తర్వాత పిగిలిపోతాయన్నమాట. రఫ్గా వేసుకొని తీసామనుకోండి మన షోల్డర్స్ దగ్గర, లేదంటే కనుక ముందర జాయింట్ల దగ్గర ఖచ్చితంగా పిగిలిపోతుంది అనమాట. ఇంతలోపు మా పైనింటి ఆంటీ వచ్చి నా చీర బాగుందంట, ఎంత బాగున్నావమ్మా ఈరోజు నీ చీర, ఎంత బాగుంది, ఎంత కలగా ఉన్నావా అని చెప్పేసి నన్ను తెగ పొగిడేసి మరీ వెళ్ళిపోయింది అనమాట ఆంటీ. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్కు ఫ్రిల్స్ వచ్చాయన్నమాట, సో 9.5 ఇంచెస్కి ఉంది, అది ఫ్రిల్స్ వచ్చింటే వాళ్ళు మాకు అంత వద్దండి, తక్కువ కావాలని చెప్పేసి అన్నారు. సో ఇంక వాళ్ళని పంపించేసరికి 12 అవుతూ ఉంది టైము. మధ్యాహ్నం పూజ లలిత సహస్రనామం 3 పూటల చేసుకుంటానండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రము. ఇప్పుడు వచ్చేసి పొద్దున పెట్టిన నైవేద్యం తీసేసి అమ్మకి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పానకం అలాగే మంచినీళ్ళు పెట్టేసి మళ్ళీ లలిత సహస్రనామం అయితే చదువుకుంటానమాట. సో నేను షాప్కి వెళ్ళకూడదు, ఈ 9 రోజులు అమ్మతోనే టైం స్పెండ్ చేయాలి, అమ్మ దగ్గర ఉండాలని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. అందుకే కొంచెం కస్టమర్లు వస్తే, ఈరోజు రంజాన్ కదండి, పిల్లలు రాలేదు, సో నాజీ రాదు ఈరోజు పండగ కాబట్టి తులసి అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు మాత్రమే షాప్ చూసుకుంటున్నారు, వాళ్ళు కొంచెం మెయింటైన్ చేయలేనిది ఏదైనా ఉంటే ఇంటి దగ్గరికి కస్టమర్ని రమ్మని చెప్పేసి చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను వాళ్ళని మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు రంజాన్ స్పెషల్ మనకి పాయసం వచ్చింది, అలాగే గులాబ్ జామ్ వచ్చింది, చూపిస్తాను చూడండి. సో అక్క వాళ్ళు వచ్చేసి పాయసం వేసి ఇచ్చారు, అలాగే గులాబ్ జామ్ కూడా పెట్టించారనమాట. ఇంకా మనకు నాజీ వాళ్ళది రాలేదు, వస్తుంది వాళ్ళది కూడా. ఇంకా నాజీ వాళ్ళు కూడా తీసుకొస్తారు ఖచ్చితంగా, ఎందుకో మరి ఇంకా లేట్ అయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే చేసుకోవాలి. నవరాత్రులు చేసుకునేటప్పుడు మనము 3 సార్లు కాకపోతే 4 సార్లు 5 సార్లు 6 సార్లు మనకు ఎన్నిసార్లు ఓపిక ఉంటే అన్నిసార్లు కనుక లలిత సహస్రనామం మనస్ఫూర్తిగా అమ్మతో ఉన్నా నేను అని చెప్పేసి భావించి కనుక చదువుకున్నట్లయితే కనుక చాలా చాలా మంచి జరుగుతుందండి. సో ఇప్పుడైతే అమ్మకి నేను కేసరి చేసి నైవేద్యం అయితే పెట్టేశాను. మళ్ళీ తర్వాత వచ్చేసి కుంకుమతో కూడా అర్చన అయితే చేసేసుకున్నాను అనమాట. ఈరోజు పువ్వుల మాల ఇలా కుట్టేశాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత
జాక్ని ఇంకా బయటకు వదలాలండి, ఇంతసేపు వన్ రూమ్లో వదిలేసాను, ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి దాటింది. ఒకటి దాటిందంటే కొంచెం బయట ఎండకి సెగ వచ్చేస్తుంది అన్నమాట. ఆ హీటుకి అస్సలు తట్టుకోలేడు జాకోడు, ఇంకా అరుస్తూనే ఉంటాడు. అరచడం అంటే గట్టిగా అరచాడు, కుసుకుతాడు అనమాట. చిన్నపిల్లలు కదా కుసుకుతాడు చూడు, అట్లా కుసుకుతాడు. ఇంకా వాడు కుసుకుతున్నాడు అంటే ఇంట్లోకి రావాలని అర్థం అనమాట. ఇంకా వానికి వాకిలు తీసేసానంటే కగ్గ లోపలికి వచ్చేస్తాడు. వానికి ఈరోజు బాగా నీళ్ళు తప్పికైనట్టున్నాయి, ఫస్ట్ నీళ్ళు తాగడానికి వెళ్ళినాడు అనమాట. నీళ్ళు తాగేసి తర్వాత పాస్ పోయొచ్చి లోపలికి వస్తాడు. ఒక్కొక్కసారి వాకిలు తీసామంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేసి పడుకుంటాడు. వాష్రూమ్ వచ్చిందంటే మాత్రం బయటకు వెళ్తాడు. ఈ మధ్య బాగా నేర్చుకున్నాడండి అసలు అల్లరి చేయడం అనమాట. కొంచెం చెప్పింది వింటాడు, చూశారు కదా ఎంత గమ్మున వచ్చి పనుకున్నాడు. ఇంకా వాడి టైం అయిపోయింది అనమాట. ఇంకా హాయిగా ఇప్పుడు ఫ్యాన్ వేసానంటే హ్యాపీగా నిద్రపోతాడు. ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు లేయని కూడా లేడు. ఎవరన్నా ఏమన్నా చేసుకోండి, మీతో నాకు సంబంధం లేనట్టుగా. ఇంకా అలాగే మా ఆయన మా తులసి వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేంత వరకు ఖాళీగా కూర్చోవటం ఎందుకులే అని చెప్పేసి అట్లా కొంచెం అడ్డం పడుతున్నాను అనమాట. మార్నింగ్ నుంచి కూర్చొని లలిత సహస్రనామం 2 టైమ్స్ చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు, గంటన్నర పైనే పడుతుంది నాకైతే పూజ చేసుకునేసరికి. అంతసేపు కూర్చుంటాను కాబట్టి కొంచెం మీపులను వచ్చినట్టుగా అవుతుంటే పడుకుంటున్నాను అనమాట. వాళ్ళు వస్తే ఇంకా భోజనాలు పెట్టాలి. ఇదండి ఈరోజు ఈ వీడియో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.